హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 నుండి నిన్న రాజ్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇదైతే టోటల్గా అన్ఫేర్ ఎలిమినేషన్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేయండి. ఇక ఈ వీక్ ఎవరు నామినేషన్స్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఏంటో కూడా చూసేద్దాం. ఇక ఇనాయ అయితే ఈ వీక్ కెప్టెన్ అయిన కారణంగా తనైతే నామినేషన్స్లో ఉండదు. అలాగే శ్రీహాన్కి ఒక్క ఓటు వచ్చిన కారణంగా తను కూడా ఈ వీక్ నామినేషన్స్లో లేడు. ఇది కూడా ప్లాన్లో ఒక భాగమే అని నా ఒపీనియన్. ఎందుకంటే ఎప్పుడు ఒక్క ఓటు వచ్చినా కానీ అందరినీ నామినేషన్స్లో ఉంచారు, కానీ ఈసారి అయితే శ్రీహాన్ని నామినేషన్స్లో ఉంచలేదు బిగ్ బాస్. ఇక సాటర్డే ఎపిసోడ్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రేవంతే మీకు పోటీ అని చెప్పడంతో రేవంత్ టార్గెట్ అయ్యాడు. సో రేవంత్ అయితే నామినేషన్స్లో ఉన్నాడు. అలాగే ఆదిరెడ్డి కూడా నామినేషన్స్లో ఉన్నాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్లో లేని కీర్తి ఈ వీక్ నామినేట్ అయ్యింది. ఇక ఫైమా కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉంది. ఫైమాకి లాస్ట్ వీక్ అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ అయింది. మరి ఈ వీక్ తన ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సత్య కూడా నామినేషన్స్లో ఉంది. సత్య నామినేషన్స్లో ఉన్నప్పటికీ శ్రీహాన్ ఓటింగ్తో తను సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రోహిత్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. ఈ వీక్ బిగ్ బాస్ టార్గెట్ రోహిత్ అనే అనిపిస్తూ ఉంది. ఇక ఈ వీక్ అయితే 99.9% వరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. ఇది టోటల్గా హౌస్ మేట్స్ యొక్క ఓట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదైతే కేవలం రోహిత్ కోసమేనా? మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.